ఈ మధ్య మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు 5G అనేది మన ఇండియాలో ఇంకో 6 to 9 monthsలో వచ్చేస్తుందని, ఇంకా దాని స్పీడ్ అనేది చాలా బాగుంటుందని వినుంటారు. కానీ 5Gలో G అంటే ఏటో తెలుసా? G అంటే జనరేషన్, అంటే 5G అంటే 5th generation అని అర్థం. ఇంకా ఈ జనరేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1979లో జపాన్లో స్టార్ట్ అయింది. అప్పుడు 1Gని నిప్పాన్ టెలిగ్రాఫ్స్ అండ్ టెలిఫోన్ NTT అనే కంపెనీ లాంచ్ చేసింది. అలాగే 2Gని 1991లో, 3Gని 2001లో, ఇంకా 4Gని 2009లో లాంచ్ చేశారు. అలాగే వీటి మధ్య తేడా ఏంటంటే 1G ఓన్లీ కాల్స్కి మాత్రమే, 2G కూడా ఓన్లీ కాల్స్కి మాత్రమే కానీ డిజిటల్గా, ఇంకా 3G కాల్స్కి డేటాకి, ఇంకా 4G 5G అనేవి మొత్తం ఇంటర్నెట్ బేస్ మీద ఉంటాయి. ఇంకా వీటి యొక్క స్పీడ్ అనేది మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. అలాగే మీరు 5G గురించి విని బోరైపోయి ఉంటారు, అందుకనే ఇప్పుడు మీకు 6G గురించి చెప్తాను. 4G అనేది 2.5 GHz దాకా సపోర్ట్ చేస్తుంది, 5G అనేది 95 GHz దాకా సపోర్ట్ చేస్తుంది, ఇంకా 6G అయితే ఏకంగా 3 THz దాకా సపోర్ట్ చేస్తుంది, అంటే 3000 GHz దాకా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు 1000 GB డేటాని, అంటే 1 TB డేటాని 10 to 20 seconds లో డౌన్లోడ్ చేయొచ్చు. ఇంకా దీని స్పీడ్ అనేది MBPSలోనో GBPSలో కాదు, ఏకంగా TBPSలో ఉంటుంది. అంటే ఒకేసారి 200 to 300 ఫుల్ హెచ్డి మూవీస్ని కేవలం 10 to 20 secondsలో డౌన్లోడ్ చేయొచ్చు. ఈ 6G అనేది ఇంటర్నెట్ని మాత్రమే కాదు, వైర్లెస్ డ్రోన్ కనెక్టివిటీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఆటోమేటిక్ కార్ కంట్రోల్ని, ఫ్లైట్ కమ్యూనికేషన్ని స్మూత్గా, ఇంకా ఫాస్ట్గా, ఇంకా యాక్యురేట్గా కూడా చేస్తుంది. ఈ 6G అనేది 2030, 2040 టైంకి రావచ్చని అంచనా. ఇంకా 7G అయితే 1 PHz దాకా సపోర్ట్ చేస్తుంది, అంటే 1000 THz దాకా సపోర్ట్ చేస్తుంది. ఇంకా 7G స్పీడ్ అనేది 1000 TB స్పీడ్ ఉంటుంది అని అంచనా, అంటే 10 లక్షల GB/s స్పీడ్లో ఉంటుంది. వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నేను పెట్టబోయే నెక్స్ట్ వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ సింబల్ని నొక్కి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టబోయే నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.